नमस्कार तीर्थयात्रा कार्यक्रमानिकी स्वागतम। विनायकुडु विघ्नाधिपति सर्वभूत गणालकु अधिनायकुडु देवताराधनलो अग्रपूज्युडु तंड्री अयिनप्पटिकी परमशिवुडु सैतं तानु नियमिंचिन विघ्नाधिपतिकी पूज चेस्ताडनी पुराणालु तेलियजेस्तुन्नायि। अलांटि महिमान्वित दैवं विनायकुडु कोलुवैन धामं తెలంగాణ రాష్ట్ర జగిత్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణేశ మందిరం। ఆ దివ్య మందిర విశేషాలను నేటి తీర్థయాత్రలో చూద్దాం। కరుణా సాగరుడైన గౌరీపుత్రుడు ప్రథమ పూజలందుకుంటూ లక్ష్మీ గణేశుడిగా ప్రసిద్ధి పొందిన క్షేత్రం జగిత్యాల లక్ష్మీ గణేశ మందిరం। ఈ మందిరం 1983 సంవత్సరంలో నిర్మాణాన్ని ప్రారంభించారు। శతాధిక శైవ వైష్ణవ ఆలయ ప్రతిష్టాపనాచార్యులు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ శంకుస్థాపన చేసిన ఆలయం ఇది। జగిత్యాల పరిసర ప్రాంత భక్తులు దాతల సహాయ సహకారాలతో నిర్మించారు। అద్భుతమైన శిల్పకళ సమన్వితంగా ఈ ఆలయం భాసిల్లుతోంది। జగిత్యాల గణేశుడు ఈ ఆలయ గర్భాలయంలో దివ్య మనోరంజకంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు। प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरेन्नित्यं आयुः कामार्थ्य सिद्धये सर्वकार्यालकु आदिपूजलंदुकुने प्रथम पूज्युडु विनायकुडु अम्मलगन्न अम्मयैन पार्वती कुमारुडु भक्तुल चेत नित्यं स्मरिंपबडुतु नम्मि कोलिचे वारिकी सकल काम्यालनु सिद्धिंपचेसे अधिनायकुडु ई विनायकुडु। ఆ ఆశ్రిత వత్సలుడు నెలకొని ఉన్న దివ్య సన్నిధి తెలంగాణ రాష్ట్ర జగిత్యాల పట్టణంలోని శ్రీ లక్ష్మీ గణేశ మందిరం। ఈ మందిరం సహజ వనరుల పెన్నిధి। ఈ ప్రదేశమంతా సాక్షాత్ భగవత్ సన్నిధానం। ఎందరో పుణ్యమూర్తులు మహనీయులు ఇక్కడ సంచరించిన పవిత్ర స్థలిగా పెద్దలు చెబుతారు। గౌరీశెట్టి సాంబమూర్తి మరియు వారి సహచర భక్తుల సంకల్పంతో 1983 సంవత్సరంలో జగిత్యాల పట్టణవాసి భగవత్ ఆరాధనాపరులు భగవత్ సంబంధ యజ్ఞ యాగాదులు అనేకం నిర్వహించిన వారు శతాధిక శైవ వైష్ణవ ఆలయ ప్రతిష్టాపనాచార్యులు అయిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారి కరకమలాలచే శంకుస్థాపన చేసిన నాటి నుండి ఇప్పటి వరకు ఎంతో నిష్ఠగా స్వామిని కొలుచుకుంటూ స్వామి కృపకు పాత్రులవుతున్నారు। జగిత్యాల లక్ష్మీ గణేష్ మందిరంలో విఘ్నేశ్వరుడు సుశోభితుడై భక్తులకు కనువిందు చేస్తాడు। ఈ మూలమూర్తికి జరిగే అభిషేక వేడుక కడురమణీయం। పాలు తేనె చక్కెర నానావిధ ఫలరసాలతో ఈ లక్ష్మీ గణేశునికి కడు వైభవంగా అభిషేక వేడుక నిర్వహిస్తారు। ఆ అభిషేక వేడుకను మనము చూసి తరిద్దాం। ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయాత్ అనే గణేశ గాయత్రి మంత్రం మహిమాన్వితమైన మంత్రం। ఈ ఆలయంలో నిత్యం ప్రతిధ్వనిస్తుంది। శ్రీరామ తారక మంత్రం విన్నంతనే భయం భ్రాంతి అసూయ ద్వేషం తొలగి మానసిక భయాందోళనలు దూరమవుతాయి। భగవంతుని కంటే భగవన్నామమే గొప్పదని నిరూపించిన ఆంజనేయుడు ఈ దేవాలయ ప్రాంగణంలో విరాజిల్లుతున్నాడు। ఆ హనుమకు జరిగే అర్చనాది విశేషాలను మనము దర్శిద్దాం। జగిత్యాల లక్ష్మీ గణేశ మందిరం ప్రక్కనే దాసాంజనేయ స్వామి కొలువు తీరి నమస్కార భంగిమలో దర్శనమిస్తాడు। ఈ ఆంజనేయునికి పూజలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు। పూర్వాభద్ర నక్షత్రంలో జన్మించిన ఆంజనేయుడు అమేయ శక్తిమంతుడు। ఆంజనేయుడు అనగానే రామభక్తి వీరత్వం శూరత్వం జ్ఞానం ధైర్యస్థైర్యాలు అన్నీ మూర్తీభవించిన దైవం। రుద్రతేజంతో జగద్రక్షణకై అవతరించిన ఆంజనేయుడు శివుని అష్టమూర్తి స్వరూపాలలో ఒకడు। వాయువు ప్రేరణతో శివుని అంశ అంజనాదేవి గర్భంలో ప్రవేశించి ఆంజనేయుడిగా ఉద్భవించాడు। బాల్యంలోనే సూర్యమండలానికి ఎగసినవాడు ఇంద్రుని వజ్రాయుధం తగిలినా కూడా తట్టుకోగలిగిన హనువు అనగా దవడ కలిగినవాడు అందుకే ఆంజనేయ పుత్రుడు హనుమాన్ అయ్యాడు। అలాంటి సర్వశక్తిమయుడైన ఆంజనేయుడు భక్తాభీష్ట వరదుడై జగిత్యాలలో వెలసి ఉన్నాడు।
ఈ ఆంజనేయునికి భక్తులు భక్తిపూర్వకంగా ప్రణతులు చెల్లిస్తారు. జగిత్యాల లక్ష్మీ గణేశ మందిరం నవగ్రహ పూజలకు ప్రసిద్ధి. ఈ నవగ్రహాలు స్వామి ముఖమండపం ప్రక్కనే నెలకొల్పబడి భక్తుల చేత అర్చక స్వాములు గ్రహదోష నివారణ పూజలను నిర్వహింపచేస్తారు. నాగ సర్ప రాహుకేతువు కాలసర్ప దోషాలు గ్రహదోషాలు కుజదోష పరిహారణ కోసం భక్తులు ప్రత్యేకంగా పూజలను నిర్వహించుకుంటారు. ఆ పరంపరలో భక్తులు ప్రదక్షిణలు చేసి భక్తిపూర్వకంగా నమస్కృతులు చెల్లించుకుంటారు. శ్రీ లక్ష్మీ గణేశుని కోసం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురుచూస్తారు. సర్వాలంకారాలతో దర్శనమిచ్చే ఈ గజానుణ్ణి చూచినంతనే భక్తుల నోట ఓం గం గణేశాయ నమః అనే పలుకులు వెలువడతాయి. ఆ వినాయకుని దివ్య దర్శన భాగ్యం మనము పొందుదాము. గర్భాలయంలో లక్ష్మీ గణేశ నామధేయంతో దివ్యాలంకృతంగా చతుర్భుజుడై మూల విరాట్గా భాసిల్లుతున్నాడు విఘ్నాధిపతుడు. రజత కిరీటధారియై సకలాభరణాలు ధరించి పుష్పమాలాలంకృతుడై స్వర్ణలోహ తాపడ మద్దిన మకర తోరణంలో ప్రత్యేక పీఠంపై ఆసీనుడై దర్శనమిస్తాడు. 32 గణపతులలో ఒకటవది లక్ష్మీ గణపతి రూపం. తొండం కుడివైపు తిరిగి అమృత కలశం ఉండటం చేత లక్ష్మీ గణపతిగా పూజలందుకుంటూ గర్భాలయంలో దర్శనమిస్తాడు. జగిత్యాలలో విలసిల్లుతోన్న లక్ష్మీ గణేశ మందిరం ప్రతి మంగళవారం భక్తులతో కళకళలాడుతుంటుంది. లక్ష్మీ గణపతి సేవా సమితి అనే ఒక ట్రస్ట్ ద్వారా శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 హంపి విద్యారణ్య విరూపాక్ష భారతి స్వామివారి యొక్క కరకమలముల చేత స్థానికంగా ఉండే స్థానికులందరికీ కూడా గురు మార్గాన్ని ఆధ్యాత్మిక మార్గాన్ని బోధిస్తున్నటువంటి ఒక శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క ఆగమ శాస్త్రం ప్రకారంగా వారి యొక్క నిర్వహణలో అత్యద్భుతంగా 21 సంవత్సరాల క్రితం ఒక 5 రోజులుగా సుస్థిరమై మనము చూస్తున్నటువంటి ఒక లక్ష్మీ గణపతి యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. భక్తుల యొక్క గానముల చేత భజన కార్యక్రమం, ఇంకోవైపు వైదిక మంత్రముల ద్వారా స్వామికి పంచామృత అభిషేకాలు అర్చనలు ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాలతో అరరారుతూ ఉండేటువంటి ఒక స్వామి, వచ్చినటువంటి ఒక భక్తులకు కోరిన కోరికలు తీర్చే స్వామి లక్ష్మీ గణపతిగా కొలువై ఉన్నాడు. ఇక్కడ ఉండేటువంటి లక్ష్మీ గణపతి యొక్క ప్రత్యేకత ఏది, మనస్ఫూర్తిగా భక్తులు ఇక్కడ మొక్కుకొని వెళ్తారో వాళ్ళ కోరికలు లోపల ఉండేటువంటి ఒక స్వామి తీరుస్తూనే ఉంటాడు. ప్రతి మాసంలో జరిగేటువంటి ఒక మాస ఉత్సవం కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. జగిత్యాల శ్రీ లక్ష్మీ గణేశ మందిరం భక్తజన సందోహంతో కలకలలాడుతుంది. సత్సంగ కార్యక్రమాలు, భజనలు, కుంకుమ పూజలు జరగటం ఈ మందిరం ప్రత్యేకత. ప్రతి మాసంలో సంకష్టహార చతుర్థి రోజున వివిధ ముఖ్య పండుగలలో ఈ మందిరం ఎంతో సందడిగా ఉంటుంది. భక్తుల మది నిండా గణేశుని భక్తి పారవస్యం నిండిపోతుంది. ఈ ఆలయం ప్రదక్షిణా విధికి పేరు కాంచింది. జగిత్యాల శ్రీ లక్ష్మీ గణేశ మందిర దర్శనం భక్తులకు సకల మనోభీష్టప్రదం, ఇహపర సౌఖ్యదాయకం. శివపుత్రుడు పార్వతీనందనుడు అయిన వినాయకుడు భక్తుల బాధలు ఆలకించే చామరకర్ణుడు, భక్తుల కష్టాలను కడతీర్చే వరదాయకుడు గణేశుడు, మొదటి పూజలందుకొని నిర్విఘ్నంగా పనులు నెరవేర్చే విఘ్నేశ్వరుడు, భక్తుల పాలిట కొంగు బంగారమై సర్వ విఘ్నాలను తొలగిస్తూ అందర్నీ తరింపజేసే దేవదేవుడు గజాననుడు, ఆ గణపతి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుందాం.